अंदर की नमस्ते वेलकम बैक टू तो श्री साई टेरियल ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే టెట్ టూ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఫ్రీ క్లాసెస్ని కూడా పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు మీరు లైక్ చేయడం ద్వారా నాకు ప్రోత్సాహాన్ని అందించినట్టు ఉంటుంది కాబట్టి మరిన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోకి ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను వాటిని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ మనకు బీఎడ్ వారికి అవకాశం ఉన్నటువంటి పీజీటీ టీజీటీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా భర్ ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ ప్రకటన విడుదలైంది ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డుకు సంబంధించినటువంటి గ్రూప్ బిసి విభాగాల్లో మొత్తం ఐదు వందల నలభై ఏడు ఖాళీలకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ నాన్ టీచింగ్ కేటగిరీలో టీజీటీ పీజీటీ పోస్టులతో పాటు ఇతర పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు ఇక్కడ పోస్టులకు సంబంధించిన వివరాల గురించి తెలుసుకుంటే కనుక ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మూడు వందల అరవై నాలుగు మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైన్డ్ టీచర్కి సంబంధించి నూట నలభై రెండు నాన్ టీచింగ్కి సంబంధించి నలభై ఒక్క పోస్టులు మనకు దరఖాస్తు విధానం కనుక చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు ఇరవై ఏడు ఎగ్జామినేషన్ పేపర్ కనుక చూసుకుంటే ఇంగ్లీషు హిందీలో ఉంటుంది ఇక్కడ పోస్ట్ను అనుసరించి రాత పరీక్ష ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్ ఆధారంగా దీనికైతే మనకు ఎంచుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే టీజీటీ పోస్టులకు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన పోస్టులే కాబట్టి లేదా స్పెషల్ ఎడ్యుకేషన్లో రెండేళ్ళ డిప్లొమాతో కూడినటువంటి బీఈడి అనేది ఉండాలి ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ డిప్లొమా ఉండాలి అంటే ఇందులో ఉన్నటువంటి వాటిలో ఈ కేటగిరీ కానీ లేదంటే ఈ కేటగిరీ కానీ ఈ కేటగిరీ కానీ ఏదైనా ఒక కేటగిరీకి చెందిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు పీజీటీ పోస్టులకు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి అంటే పీజీ అనేది ఉండాలి దాని తర్వాత ట్రైనింగ్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్లో కూడా డిగ్రీ లేదా డిప్లొమా అనేది ఉండాల్సి ఉంటుంది ఏదైనా హై స్కూల్ లేదా కాలేజీలో మూడేళ్ళు పనిచేసినటువంటి అనుభవం కూడా అవసరం అనేది ఉంటుంది పీజీటీ పోస్టులకు ఇతర ఖాళీల పోస్టులకు వాటికి అనుసరించి అర్హతలైతే ఉండాలి ఇక్కడ మనం పీజీటీ టీజీటీ పోస్టులకు సంబంధించినటువంటి పరీక్షా విధానంలో కనుక చూసుకుంటే మూడు వందల మార్కులకైతే మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అయితే ఉంటాయి మూడు గంటల సమయం అయితే ఉంటుంది ఇక్కడ పీజీటీకి సంబంధించిన ప్రశ్న పత్రం వచ్చేసి జనరల్ అవేర్స్నెస్ నుంచి ఇరవై ప్రశ్నలు ఇరవై మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఇరవై ప్రశ్నలు ఇరవై మార్కులు అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ఇరవై ప్రశ్నలు ఇరవై మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఇరవై ప్రశ్నలు ఇరవై మార్కులు హిందీ లాంగ్వేజ్ నుంచి ఇరవై ప్రశ్నలు ఇరవై మార్కులు సంబంధిత సబ్జెక్టు టీచింగ్ మెథడాలజీకి సంబంధించినటువంటి రెండు వందల ప్రశ్నలు రెండు వందల మార్కులు మొత్తంగా మూడు వందల మార్కులకైతే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది టీజీటీ పోస్టులకు మొత్తం రెండు వందల మార్కులకైతే ఉంటుంది దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు మార్కుల వివరాలు అయితే ఈ రకంగా ఉంటాయి దీనికి సంబంధించిన వివరాలకు సంబంధించిన పీడిఎఫ్ అయితే మీకు అందిస్తాను అక్కడ నుంచి మీరు క్లియర్గా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి అర్హత ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ మనకు పదివేల కొలువులు రద్దు గ్రూప్ ఫోర్ పోస్టులకు భారీగా ఎసరు నోటిఫికేషన్ పైన విఆర్ఓల ఎఫెక్టు ఏడు వేల మూడు వందల తొమ్మిది మందికి వివిధ శాఖల్లో పోస్టింగ్ ఇక్కడ మనకు గ్రూప్ ఫోర్లో ఖాళీగా చూపినటువంటి మూడు వేల పోస్టులు కూడా రద్దంట ఇక్కడ పలు శాఖల్లో ఇప్పటికే ఖాళీలను గుర్తించినటువంటి సర్కారు వాటిని తొలగించిన తర్వాతనే ఫైనల్ లిస్టు మరింత ఉన్నటువంటి భర్తీ ప్రక్రియ రాష్ట్రంలో పదివేల గ్రూప్ ఫోర్ పోస్టులు రద్దుగానున్నాయి ఇక్కడ విఆర్ఓలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తుండడంతో గ్రూప్ ఫోర్ కొల్లకు భారీగా గండి పడుతుంది ఇప్పటి వరకు ఈ గ్రూప్ ఫోర్ ఖాళీలుగా ఖాళీగా చూపిస్తున్నటువంటి మూడు వేల విఆర్ఓ పోస్టుల భర్తీ కూడా చేసే ఛాన్స్ లేదు ఇప్పుడు సర్దుబాట్లో భాగంగా ఏడు వేల మూడు వందల తొమ్మిది పోస్టులు విఆర్ఓ కింద భర్తీ చేయాల్సినటువంటి మూడు వేల పోస్టులు మొత్తంగా పదివేల పోస్టులు అయితే రద్దుగానున్నాయి విఆర్ఓలను జూనియర్ అసిస్టెంట్ సమాన హోదాలను నియమించనున్నారు రాష్ట్రంలో కనుక చూసుకుంటే మనకు మొత్తంగా ఎనభై వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది రాష్ట్రంలో గ్రూప్ వన్ పోలీస్ ఉద్యోగాలకు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసినటువంటి విషయం తెలిసిందే చాలామంది గ్రూప్ ఫోర్ ఉద్యోగాలపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు ఎందుకంటే ఈ స్థాయిలోనే ఎక్కువ పోస్టులు భర్తీగానున్నాయి జిల్లా కేడర్లో చాలా కొలువులంటూ ఇప్పటికే మనకు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలియాల్సి ఉంది ముందుగా మనకు తొమ్మిది వేల ఒక వంద అరవై ఎనిమిది గ్రూప్ ఫోర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్పిఎస్సి ద్వారా టిఎస్పిఎస్సి ద్వారా నియమించడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నాయి ఇందుకు ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతి అయితే రావడం జరిగింది ఇక్కడ ఊరించిన ఉద్యోగాలు మనకు ఉసూరు అని పిలుస్తున్నాయి ఎనభై వేల కొలువులు జాతర అంటూ ప్రకటనలు చేస్తున్న సర్కారు క్రమంగా వాటిని పాతర వేస్తూ వస్తున్నది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పేరిట కొన్ని పోస్టులను జాబితాల నుంచి తొలగించిన విషయం తెలిసిందే ఇప్పుడు తాజాగా వీఆర్ఓల సర్దుబాటు అంశంతో మరో పదివేల కొలువులు ఎసరొచ్చింది వాటికి సంబంధించి ఇరవై రెండు ఇరవై రెండు నెలల క్రితం సర్కారు ఏడు వేల మూడు వందల తొమ్మిది వీఆర్ఓ పోస్టులను రద్దు చేసింది ఈ కులవుల్లో కొలువుల్లో కొనసాగుతున్నటువంటి వారిని వివిధ శాఖల్లో నియమించింది దీనికి తోడు గతంలో పేర్కొన్నటువంటి తొమ్మిది వేల ఒక వంద అరవై ఎనిమిది ఉద్యోగాల్లో ఉన్న మూడు వేల గ్రామ రెవెన్యూ అధికారుల కొలువులు కూడా రద్దుగానున్నాయి గ్రూప్ ఫోర్లో ఉన్నటువంటి సుమారు పదివేల పోస్టులు అయితే మాయమయ్యాయి అనేటువంటి ఆర్టికల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు ఇంకా జేఎల్డిఎల్ పోస్టుల్లో కూడా కోత అనేది విలుస్తుంది ఒక వెయ్యి ఒక వంద ముప్పై ఎనిమిది డిఎల్ పోస్టులను నాలుగు వందల తొంభై ఒకటికి తగ్గించినటువంటి సర్కారు మనకు మూడు రోజుల్లో కాలేజీలో డిగ్రీ లెక్చర్లకు సంబంధించిన డ్యూటీలు అంటే ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం ప్రభుత్వ జూనియర్ డిగ్రీ లెక్చరర్ రాష్ట్ర ఏండ్లుగా వస్తున్నటువంటి శాంక్షన్ పోస్టులను రద్దు చేసి అరకుర పోస్టులను భర్తీ చేయడానికి అనుమతులు ఇచ్చింది పోస్టులు ఖాళీగా ఉన్నాయని గెస్ట్ లెక్చరర్లతో క్లాసులు చెప్పిస్తున్నప్పటికీ ఆ మొత్తం ఖాళీలను నింపడంలో మాత్రం నిర్లక్ష్యంగా వివరిస్తుంది డిగ్రీ కాలేజీలో కామర్స్ ఎకనామిక్స్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ జువాలజీ మ్యాథ్స్ సబ్జెక్ట్ లెక్చర్ల పోస్టులు పదులు వందల సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి వేకెన్సీ మాత్రం నిల్గా చూపించింది తెలుగు ఇంగ్లీష్ పోస్టులను భారీగా తగ్గించింది ఇటీవల రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చినటువంటి డిఎల్ జేఎల్ పోస్టుల సంఖ్యను చూసి పీజీ పిహెచ్డీలు చేసి నెట్ సెట్ ఆరాత ఉన్న అభ్యర్థులు ఆవేదనకు గురవుతున్నారు ఉమ్మడి ఏపీ నుంచి పదిహేను ఏళ్ళగా జేఎల్ పోస్టులకు అదేవిధంగా పదేళ్ళుగా మనకు డిఎల్ పోస్టులకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు మనకి ఇప్పుడైనా ఉన్న పోస్టులను భర్తీ చేస్తారనుకుంటే వాటిలో కూడా కోత పెడుతుంది ఏందని ఆందోళన చెందుతున్నారు మొత్తంగా ఆరు వందల నలభై డిఎల్ పోస్టులను ఎత్తివేత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఒక సబ్జెక్టుకు మూడు నాలుగు లెక్చర్లను శాంక్షన్ చేస్తున్నటువంటి పోస్టులు ఉన్న చోట ఒకటికి రెండు పోస్టులు కుదిస్తూ వచ్చారు లెక్చరర్లు స్టూడెంట్స్ రేషియో కనుక చూసుకుంటే ఒకటి ఒకటి వన్ ఇస్ టు థర్టీ ఉండాల్సి ఉండగా దీన్ని వన్ ఇష్ నైంటీగా పెంచడంతో లెక్చరర్ల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది అయినప్పటికీ ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చర్లను పోను ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకుంటే నూట ఇరవై ఐదు డిగ్రీ కాలేజీలో ఒక వెయ్యి ఒక వెయ్యి ఒక వంద ముప్పై ఎనిమిది డిగ్రీ లెక్చర్ల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి నీరుడు పోస్ట్ ఈ పోస్టుల్లో గెస్ట్ లెక్చర్ ఈ నియామకానికి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కానీ తాజాగా ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో కంప్యూటర్ సైన్స్ మినహా మిగతా అన్ని పోస్టుల భర్తీగా భారీగా పెట్టారు కేవలం నాలుగు వందల తొంభై ఒక్క పోస్టుల భర్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గెస్ట్ లెక్చర్ల నోటిఫికేషన్ ఇచ్చిన ఖాళీల ప్రకారం చూస్తే ఇంగ్లీష్లో రెండు వందల మూడు పోస్టులుంటే ఇరవై ఎనిమిది పోస్టులకు కుదించారు తెలుగులో నూట యాభై ఐదు పోస్టులకు ఇరవై ఏడు పోస్టులను చూపించారు నూట నలభై కామర్స్ పోస్టులను పూర్తిగా రద్దు చేశారు అలాగే పొలిటికల్ సైన్స్ అరవై ఐదు మ్యాథ్స్ యాభై నాలుగు హిస్టరీ నలభై తొమ్మిది జువాలజీ సబ్జెక్టులో ముప్పై రెండు పోస్టులు ఖాళీగా ఉంటే ఒక్క పోస్టు భర్తీకి కూడా ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదు మొత్తంగా ఆరు వందల నలభై ఏడు పోస్టులను ఎత్తేసారు ఈ రకంగా మరి దారుణంగా ఉంది మన దగ్గర అదేవిధంగా మనకు రెండు వందల అరవై రెండు జైల్ పోస్ట్లకు కూడా మనకు ఎగనం అయితే పెట్టారు ఈ రకంగా వివరాలు అయితే ఉన్నాయి స్క్రీన్షాట్ తీసుకొని చూసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ ఇతర శాఖల్లోకి వీఆర్ఓలు ఐదు వేల మూడు వందల ఎనభై ఐదు మందిని సర్దుబాటు ఇక్కడ దీనికి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి అయితే ఇవ్వడం జరిగింది వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను ఇప్పటికే గుర్తించిన జిల్లా అధికారులు లాటరీ ద్వారా నియామకం ఈ బాధ్యత కలెక్టర్లకు అప్పగింత ఖాళీల కన్నా ఎక్కువగా ఉంటే పొరుగు జిల్లాలకు జీవో వన్ ట్వంటీ వన్ దహనం చేసిన విఆర్ఓల జేఏసీ కోర్టుకు ఉన్నటువంటి విఆర్ఓలు ఈ రకంగా విఆర్ఓలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఉంది దాని తర్వాత మనకు ఈ విఆర్ఓ వ్యవస్థకైతే మొత్తంగా స్వస్తి చెప్పినట్టే వేరే శాఖకు బదిలీ చేస్తున్నారు కాబట్టి దానివల్ల మనకు పోస్టుల కొరత కూడా ఏర్పడుతుంది అదేవిధంగా నిపుణ పేపర్లో మనకు ఎస్ఐకి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ గ్రాంట్ టెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన పీడిఎఫ్ని కూడా మీకు అందిస్తాను ఎవరైనా ఎస్ఐ ఎగ్జామ్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని రాసే ప్రయత్నం చేయండి దాని తర్వాత ఇందులోనే మనకు ఉష్ణం ఉష్ణోగ్రత అనేటువంటి అంశం పైన అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే పిహెచ్డిలో నేరుగా ప్రవేశాలకు దరఖాస్తులు ఇక్కడ మనకు ఓయూ వివిధ విభాగాల్లో నేరుగా పిహెచ్డి ప్రవేశాలకు జేఆర్ఎఫ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది ఇక్కడ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటిక్స్ దాని తర్వాత సైన్స్ ఆర్ట్స్ సోషల్ సైన్స్ కామర్స్ కోర్సుల్లో కేటగిరీ వన్లో భాగంగా పిహెచ్డీ నేరుగా ప్రవేశాలకు జేఆర్ఎఫ్ అభ్యర్థులు ఈ నెల ఆరున సాయంత్రం ఐదు గంటల నుంచి నేరుగా దరఖాస్తు చేసుకోవాలని ఖాళీలు లేని సబ్జెక్టులను దరఖాస్తు ఖాళీలు లేని సబ్జెక్టులకు దరఖాస్తు చేయకూడదని ఆయా ఫ్యాకల్టీల డీన్లు సోమవారం ఆ ఒక ప్రకటనలో తెలిపారు అర్హత గల అభ్యర్థులు ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించ నిర్వహించినట్లు చెప్పారు పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్ని సందర్శించమని చెప్పడం జరిగింది దాని తర్వాత ఈనాడు ప్రతిభాకు సంబంధించి ఇక్కడ మనకు దీనికి టీఈస్కి సంబంధించిన పోలీసు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి ఫిజిక్స్కి సంబంధించినటువంటి కంటెంట్ దానికి సంబంధించి ఏ రకమైనటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందో ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది దాని తర్వాత మనకు తొలి ర్యాంకులు సాధించినటువంటి వాళ్ళు వాళ్ళు ఏ రకంగా కష్టపడ్డారు ఏ రకంగా సాధించారు అనేటువంటి ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగింది వీటన్నిటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటుంది కరెంట్ అఫైర్స్లో మన కీలకంగా మారేటువంటి చైనా కొత్త కవ్యం యువాన్ వాంగ్ ఫై అనేటువంటి అంశంకి సంబంధించి ఇక్కడ వివరమైతే అయితే వివరణ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా పరితపించి పతాకమై ఎగిరి అనేటువంటి మనకు పింగలి వెంకయ్య గారి గురించి అయితే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది పోటీ పరీక్షల్లో ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి దీన్ని మీకు పీడిఎఫ్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్ర గురించి మనకు ఈ రకంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే క్యూఆర్ కోడ్లో మనకు పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ పరీక్షలకు కానీ అదేవిధంగా మిగిలినటువంటి బిట్స్ కానీ మీకు ఏవైనా సందేహాలు ఉంటే అడగడానికి అయితే మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్లు అయితే ఇవ్వడం జరిగింది నేను చెప్పాను మొన్ననే మీరు కెమెరా ఓపెన్ చేసిందంటే గూగుల్ లెన్స్ అనేది ఉంటుంది దాన్ని మీరు స్కాన్ చేసింది అనుకోండి దీని లింక్ వస్తుంది దాని మీద క్లిక్ చేసుకుని డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళొచ్చు మీ సందేహాలను ఇక్కడ నుంచి అడగవచ్చు అదేవిధంగా ఇక్కడ పోలీసు నియామకాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలకు సంబంధించి కూడా ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ బుక్స్ ఆర్థోమెటిక్కి సంబంధించి రకరకాలుగా మనకు ఈ రకంగా క్యూఆర్ కోడ్లు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ నుంచి మీరు వెళ్ళి పొందేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా క్రీడలకు సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు ఆంధ్రజ్యోతిలో కనుక చూసుకుంటే దిక్సూచిలో తెలంగాణకు సంబంధించినటువంటి నూతన మండలాలు మనకు కొత్తగా పదమూడు మండలాలను అయితే ఏర్పాటు చేయనుంది కదా దానికి సంబంధించి మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అదేవిధంగా చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అవార్డులు వీటన్నింటికి సంబంధించినటువంటి అంశాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా క్రీడారంగం కొలువుల తరంగం అంటే క్రీడా స్పోర్ట్స్ కోటాలో మనకు ఎలాంటి జాబ్స్ అయితే మనకు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది దానికి సంబంధించిన వివరాలను అయితే మనకి ఇందులో పొందు పొందుపరచడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ని మీకు అందిస్తాను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కొద్దిసేపు అయిన తర్వాత మీకు కనిపిస్తుంది అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి